శ్రీకాకుళం జిల్లా మధువలస జలాశయంలోకి చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు జలాశయంలో చిక్కుకుపోయారు. గొర్రపు డెక్కల సమూహంలో పడవ చిక్కుకుపోవడం వల్ల ఆ ఆరుగురు జలాశయంలోని పడవలో ఉండిపోయారు. స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు రాజాం గ్రామీణ సిఐడి నవీన్ కుమార్, వంగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ దేవానంద్ తన సిబ్బందితో హుటాహుటిన జలాశయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుంటూ జలాశయం గేట్లు ఎత్తివేయడం ద్వారా గుర్రపు డెక్కల సమూహం నీటి ప్రవాహంతో చెదరడంతో పడవ జలాశయం దగ్గరికి వచ్చిన సమీపంలో గజ ఈతగాల సహాయంతో మెకానిజం బోటు రోపుల సహాయంతో పోలీసు అధికారుల సిబ్బంది సహోపసేతంగా సహాయ చర్యలు చేపట్టి క్షేమంగా ఆరుగురిని ఒడ్డుకి తెప్పించారు. ఒడ్డుకు చేరిన అనంతరం మేము ఆరుగురుము పోలీసులు మాకు సహోపసేతంగా సహాయ చర్యలు అందించడంతో మేము ప్రాణాలతో బయటపడ్డామని, మమ్మల్ని ప్రాణాలతో రక్షించినందుకు పోలీసు యంత్ర రంగానికి ఆనంద బాష్పాలతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లెవెన్ అయ్యేసరికి ఏమైనా సేఫ్టీగా బయటకు వెళ్తుందని చూసాము, కానీ ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల మధ్యలో ఇరికిపోయాం. 1 o'clock వరకు చూసాం, కానీ అప్పుడు కూడా ఏం లేదు. నెక్స్ట్ అప్పటికి పోలీసులు ఫోన్ చేస్తే యంగ్ స్పందించి వచ్చారు. వాళ్ళ దైవాలు మేము బయటపడ్డాం. వాళ్ళు లేకపోతే మేము నైట్కి ఏమవుతామో తెలీదు. పోలీసులు అందరికీ థ్యాంక్స్.